ఎవరైనా సరే హింసాత్మక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వేలుపుల గిరిబాబు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బోడబండ గ్రామంలో సీఐ సబ్ ఇన్స్పెక్టర్ కర్నటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ఎన్నికల ఫలితాల అనంతరం అనేక పరిణామాలతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో వర్గాల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలలో వచ్చిన వాటిని చూసి ప్రజలందరూ సహనాన్ని కోల్పోవద్దని సీఐ సూచించారు. శాంతియుత వాతావరణానికి భంగం కలగనీయవద్దన్నారు. రౌడీయిజం, దౌర్జన్యం చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకడబోమని ఆయన హెచ్చరించారు. ఉదయగిరి మండలంలోని కొల్లాయిపల్లి గ్రామంకి ఈరోజు మేము మా ఎస్ఐ గారు, ఉదయగిరి ఎస్ఐ గారు, మా స్పెషల్ పార్టీ అండ్ స్టేషన్ టీమ్ తోటి మొత్తం రావడం జరిగింది. ఇక్కడ ఈ మధ్య జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పనేసి ఉద్దేశంతో ఎలక్షన్స్ అయితే పీస్ఫుల్గా జరిగాయి. కౌంటింగ్ రోజు కూడాను అంతా కూడాను ఇక్కడ గ్రామస్తులంతా సహకరించారు. తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్ లేకుండా వాళ్ళతోటి అందరితోటి గ్రామస్తులతో ఇంటాక్ట్ అవ్వడం జరిగింది. అందరూ కూడాను మా ఊర్లో ఎటువంటి గొడవలు జరగవు, మేము ప్రశాంతంగా ఎలక్షన్ జరుపుకున్నాము. కౌంటింగ్ రోజు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉంటాను. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడాను మేమే పరిష్కరించుకోవటం అని చెప్పని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తరపు నుంచి ఏదన్నా లిక్కర్ కానీ ఊర్లో గ్రామంలో ఏదన్నా కోడి పందాలు ప్యాకెట్ అటువంటి అవి కూడాను మాకు ఎటువంటి సమస్యలు లేవు, ఇక్కడ అంతా బాగుంది అని చెప్పని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ మధ్య అన్ని మండలాల్లో మా సర్కిల్లో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆర్బీకే కేంద్రాలు, ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో వాటి గురించి కొంచెం పేర్లు తొలగించే క్రమంలో జరుగుతున్నాయి. అటువంటి ఏమైనా ఉన్నా కూడాను ఎంపీడీఓ గారి దృష్టిలో పెట్టేసి లీగల్గా చేసుకుంటే కానీ మీరు ఇల్లీగల్గా చేసుకోవచ్చు, పేర్లు తొలగించడం కానీ ఫోటోలు తీసేయడం కానీ చెప్పనేసి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడాను మాకు అటువంటి ప్రాబ్లం లేదేమైనా ఉంటే పోలీసు రెవెన్యూ వాళ్ళ దృష్టిలో పెడతామని చెప్పని చెప్పి మాకందరికీ సపోర్ట్గా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సామాజిక మాధ్యమాల్లో రచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఇతరత్ర మనకు తెలియని విషయాలను ఎవరో పోస్ట్ చేశారని దాన్ని పోస్ట్ చేసి ఎక్కడ అశాంతిని కలిగించొద్దని ప్రజలందరికీ వేడుకుంటున్నాము. అలాంటి వారు ఎవరన్నా ఉన్నచో వారిపై గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఐటీ యాక్ట్ సెక్షన్లు వేసి మీ మీద కేసులు కట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా యూత్ కానీ లేకుంటే అదర్ పర్సన్స్ కానీ మనకు తెలియని విషయాలను, రెచ్చగొట్టే విషయాలను, రాజకీయంగా ప్రేరేపించే విషయాలని ఏవి కూడా చేయకూడదని ప్రజలందరికీ కోరుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ ఈ రాజకీయంగా ఈ సమస్యలు రాకుండా కార్డినెన్స్ సెట్ చేస్తున్నాము. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా కావల్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడికి ఊర్లలో ప్రతి విలేజ్లలో సహకరిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఉదయగిరి మండలంలో కౌంటింగ్ కానీ దానికి ముందు జరిగిన ఎలక్షన్ కానీ అన్నీ పీస్ఫుల్గా జరగడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరూ ప్రశాంతంగా ఉండాలని అన్ని గ్రామాల్లో చెప్తూ ఉన్నాము, మీటింగ్స్ పెట్టి. అలాగే ఎక్కడ ఫర్దర్ కూడా ఇన్సిడెంట్ కాకుండా రూట్ మార్చిలు ప్లస్ కార్డినెన్స్ సెట్స్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ పోలీసు తరపున మేము చెప్పేది ఒకటే, ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ కూడా అయిపోయింది. అందరూ కూడా మీ రోజు ప్రతి ఒక్కరి ముఖాలు చూసుకునే కాబట్టి, ప్లస్ రెండోది ఏమైనా ఆఫీసుల మీద కూడా చర్యలు, అవి పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ సంస్థలు, అవి మన సంస్థలే. అందుకని దయచేసి ఎవరు కూడా వాటి మీద కూడా ఎటువంటి చర్యలు చేయొద్దని, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్కు తెలియజేసి దానికి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంటారు
బాబు అన్నీ ముద్దు పెట్టుకొని ఎవరు కూడా ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అలానే ఉండండి. ఇది మనవరు పక్కోడు వచ్చి ఏం చేసింది లేదు, ఓట్లు వేసారు, 1% గెలిచారు. గెలిపోవటములు సహజం, ఎవరైనా ఒకరే కదా గెలిచేది. ఇట్లా 10 మంది నిలబడిన 10 మంది గెలవం కాదు. మనలో ఉండే మనం ఎవరికైతే బాగా చేస్తామని నొప్పిగలమో వాళ్ళకు ఓట్లు వేస్తారు. వాడిని మన సర్పంచ్ని మీరు ఎట్లా ఎన్నుకుంటారు అది అంతే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇష్యూస్ ఏం అవసరం లేదు. అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎవరన్నా మా మాట వినట్లేదు సార్ ఊర్లో చెప్పినా కానీ అనుకుంటే మాకు చిన్న కాల్ చేసి చెప్తే చాలు. మేము వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు మా సమక్షంలో కౌన్సిలింగ్ వినకపోతే ఫర్దర్గా ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా తీసుకెళ్తాం. వాడు ఇవ్వడంతో మీరు ఎంత ఆర్గ్యూ చేసి కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.